Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికల్లో టీడీపీని కలవరపెడుతున్న అంశం ఇదే. అదేంటో, ఏపీలో ఎప్పుడూ గందరగోళమే, హడావుడే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు కూడా ఎవరూ ఏమీ సర్దుకోకుండానే మొదటి విడతలోనే కేంద్ర ఎన్నికల సంఘం పెట్టేసింది. దాంతో అధికారంలో ఉన్న టీడీపీ, విపక్షంలో ఉన్న వైసీపీ సహా అంతా డేట్లు చూసి షాక్ తిన్నారు. అయితే జగన్కి పాదయాత్ర చేసిన నేపథ్యంలో బాగా ఎడ్జ్ ఉండడం, అధికార టీడీపీ అన్ని అస్త్రాలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో పాటు అప్పటికే జనాలు ఒక డిసిషన్కి రావడంతో వైసీపీకి బంపర్ విక్టరీ దొరికింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. 9 నెలల పాలనలో మంచి పనులే ఎక్కువగా చేసినా ప్రచారం చేసుకోలేకపోవడంతో పాటు 3 రాజధానులు వంటి కొన్ని వివాదాస్పద నిర్ణయాలు మాత్రం విపక్ష తెలుగుదేశం బాగా జనంలోకి పంపించగలిగింది. ఇక ఏపీలో వైసీపీ ఒకవైపు, మొత్తం విపక్షాలు వేరొక వైపుగా అన్నట్లుగా సీన్ ఉంది. అయితే విపక్షాల్లో కూడా గందరగోళం ఉంది. వారు కూడా హఠాత్తుగా ఈ ఎన్నికలను ఊహించలేకపోయారు. దాంతో రెడీగా లేరని అధినేతల స్టేట్మెంట్లను బట్టే అర్థమవుతోంది. వైసీపీలో చూస్తే అధికారంలో ఉన్నామన్న సంతోషం జెండా మోసిన కార్యకర్తల్లో లేదు. జగన్ తనకు తోచిన తీరుగా పాలన చేసుకుపోతున్నాడు. ఆయన ఎవరినీ కలుపుకుని పోవడం లేదని అంటున్నారు. అయితే ఆయన జనం నాడి పట్టుకుని వెళుతున్నాడు అని కూడా అంటున్నారు. అది అసెంబ్లీ ఎన్నికల్లో రుజువై బాగా లాభం కలిగింది. ఇప్పుడు కూడా జగన్ కేవలం తన మేనయ్యతోనే బండిలాగితే వైసీపీ గత ఏడాది బంపర్ విక్టరీ మ్యాజిక్ని రిపీట్ చేయగలుగుతుంది. అయితే దీనికి కేడర్ కూడా సహకరించాలి. మరి వారికి అధికారంలోకి వచ్చామన్న నమ్మకం ఇంకా కలగలేదు. మరి వారిని ఎలా దగ్గరకు తీసుకుంటారన్న దాని మీదనే వైసీపీ విజయం ఆధారపడి ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎప్పుడో కానీ ఫలితాలు అధికార పార్టీకి తేడా కొట్టవు. ఎందుకంటే జనం కూడా వివేచనతో ఓటు వేస్తారు. ఇప్పుడు వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. పైగా 4 ఏళ్ల కాలం ఉంది. అంటే వైసీపీతోనే పనులన్నీ సాగాలి. ఈ ఇంగితం ఓటర్లకు, పోటీ చేసిన చోట నాయకులకు కూడా ఉంది. పైగా విపక్షాలు రెడీగా లేకపోవడం, బలంగా మోహరించకపోవడం, అధికారం చేతిలో ఉండడం, పోలింగ్కు ప్రచారానికి తక్కువ సమయం, ఇవన్నీ కూడా వైసీపీకి ఉపయోగపడతాయి. దాంతో బండగా వైసీపీకే జనం ఓటేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అదే ఇప్పుడు విపక్ష టీడీపీని కలవర పెడుతోందట.